ఏంటి లెక్కలు బిజినెస్ చప్పట్లు అదిరిపోతున్నాయి అవి మనం వస్తే ఎప్పుడు ఉండేవేగా ఆశ్రమరకాయ ఆ క్లాప్స్ మనకు కాదన్నమాట అసలు ఉండయా చల్లగా చల్లగా రెండమ్మా రండి అయ్యా రండి పాప రెచ్చిపోతాం చూడండి ఇది ఎక్స్పెక్ట్ చేశారు లెక్కల రాజా మన అంతఃపురానికి తగిన మహారాణి బ్రహ్మదేవుడు తనని ఏ లోటు లేకుండా చక్కగా చెక్కాడు కదా నువ్వేమంటావు ఓపెన్ గా చెప్పాలంటే సూపర్బ్ సారీ అడగమ్మా ఎందుకు సార్ సారీ అడగాలని మీరే అన్నారుగా అవును నేను సారీ అడగాలి అన్నా యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సారీ అండి మీరు రాయి విసిరినప్పుడు లెక్కలు రాయికి అడ్డంగా వచ్చేసాడు ఐ హోప్ రాయ్ ఇస్ ఆల్ రైట్ రాజులందరూ ఇంతేనా లెక్కలు ఐఎమ్ ఫాల్డ్ ఇన్ లవ్ ఎవరు సార్ వీడు తిట్లు తిన్నా కూడా సారీ అడుగుతున్నాడు నేనమ్మా మన చీఫ్ గెస్ట్ సీమ రాజా పోదామా పోమా స్టేజ్కి అవును ఎప్పుడు కనెక్షన్ ఇవ్వడమే నీ ఉద్యోగమా ఆ ఒక్క టాలెంట్ తోనే నెట్టుకొస్తున్నాను రా వెళదాం రాజా బాగున్నారా రాజా సూపర్ 33వ వారసుడైన సీమ రాజాని వయసులో చిన్నవారైన శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాడు ఒక మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో హితబోధ చేసి రాజా వీణు చూసే బదులు ఆ పిల్లని చూస్తే పోలా మన పాఠశాల వార్షికోత్సవం మీరు ఆ పని మీద ఉన్నారా ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉన్నందువలన ముందు వరుసలో ఉన్న కళా టీచర్ ని వెనక వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఏంటి గాలి బలంగా నీవైపే వేస్తున్నట్టుంది అచ్చరే మీరు ఏం చెప్పలా నేను అడగలా ఇదేం ఫంక్షన్ అయ్యో సారీ రాజా పాఠశాల వార్షికోత్సవం ఉపాధ్యాయులు ఒకరిని ఎన్నుకుని ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇవ్వాలి ఎవరిని ఎన్నుకున్నారేంటి సార్ హలో నిన్నే అడుగుతున్నాను ఎవరిని ఎన్నుకున్నారు ఆ మూడు రోలో మూడో టీచర్ అమృత టీచరే ఉత్తమ ఉపాధ్యాయుని ఆవిడకి అవార్డు ఇవ్వడం కుదరదు నేను వేరే టీచర్ ని సెలెక్ట్ చేసి పెట్టాను ఎవరిని ఆ నాలుగో రోలో మూడో టీచర్ ఉన్నారే ఎవరు ఆవిడే అయ్యయ్యా ఆవిడ పీటీ టీచరు అయ్యయ్యో నాకు ఆ గుంపును చూడవయ్యా వాళ్ళలో ఎవరు ఉత్తమంగా కనిపిస్తున్నారు వారే కదా ఉత్తమ ఉపాధ్యాయుని కరెక్టే కానీ అమృతకు మాటిచ్చేశాను నేను లక్ష్మి టీచర్ కి మనసే ఇచ్చేశాను మా ప్రేమకు ఫిట్టింగ్ పెడతాడని తెలుసుంటే ఇన్ని ఫంక్షన్ కి పిలిచుండేవాడిని కాదు సీమరాజా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చెప్పట్లే చెప్పట్లే నాకు వేదిక మీద మాట్లాడడం అంటే కొంచెం సిగ్గు అయినా సరే మీరు నన్ను మాట్లాడడానికి పిలిచారు ఎందుకంటే నేను కింగ్ ఉత్తమ ఉపాధ్యాయులంటే ఎవరు
ఉదయం 8 స్కూల్కి వచ్చి ప్రేయర్ అటెండ్ చేసి 8:30 క్లాస్ తీసి టెస్ట్ పెట్టి హోంవర్క్ ఇచ్చి చురుగ్గా ఉన్న విద్యార్థుల్ని నిద్రపుచ్చి వాళ్ళు నిద్రపోయి 100కి 100 మార్కులు రావాలని మొట్టికాయలు మొట్టి మొట్టి చదివించే వాళ్ళ ఉత్తమ ఉపాధ్యాయులు కాదు. ముక్కు మొహం అందంగా చూసే ప్రతి కంటికి లక్షణంగా కన్ఫర్మ్ గా నువ్వే. విద్యతో పాటు వీరత్వాన్ని కలిపి బోధించే వారనే నేనంటాను. అలా చూస్తే మన ప్రధానోపాధ్యాయుల సిఫార్సు మేరకు ఆవిడే కదా సార్. కర్ర పట్టిన వీరనారి సుందరలక్ష్మి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సూపర్బ్. గుల్పీ తీసుకుందాం. గుల్పీ 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 ఏంటి? ఆయన సెల్ఫీనే కుల్ఫీ. అవునవును. ఓకే రేపు కలుద్దాం. బాయ్ టీచర్. బాయ్. రే ఇంకోసారి స్కూల్ కి ఫోన్ తీసుకొచ్చి అమ్మాయిని తప్పు తప్పుగా ఫోటో తీసావనుకో తోలు ఓల్చేస్తాను. ఇదిగో లే. నేను పైకి లేవను. రే బెల్లు కొట్టేశారా? లేరా పైకి లేవను. ఇలాగే మోకాల మీదే ఉంటాను. నువ్వు మోకాళ్ళ మీద కూర్చోబెడతా? నీ అబ్బాయి అమ్మాయిని తప్పుగా ఫోటో తీసాడు. ఫోటో తీసాడు అంతేగా? పాకలోకి పిలిచాడే ఉంది. ఇలా చూడండి, మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఇవ్వకపోతే ఏం చేస్తావే? కొడతావా? కర్రసాములో నువ్వు పుడింగి కొట్టగా ఏది? మా వాళ్ళతో తెప్ప వేసొద్దాం. రే పనిండ్రా. ఈడ జరిగింది ఏదైనా చెప్పావో పొడిచా? ఎప్పుడు పిల్లలకే కరసావు నేర్పిస్తూ ఉంటారు, ఈ రోజేంటి కొత్తగా? ఏంట్రా ఎర్రగడ్డ నుంచి ఎస్కేప్ వచ్చినట్టు ఆ చూపేంట్రా? మేము కరసావు నేర్చుకోవడానికే వచ్చాం. మరెందుకంట్రా వీపు వెనుక కత్తి పెట్టావు? కొత్త బండి. ఎరా అమ్మాయి తప్పుగా ఫోటోలు తెత్తావా? పరా వస్తా రాజా. అన్న పెట్టే రెండు పెడితే గాని దారికి రారు. వాళ్ళనేం పట్టించుకోకండి. టీచర్ రండి వెళ్దాం, దీనికేం ఫీల్ అవ్వకండి. నా కోసం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు, నన్ను వదిలేయండి. నాకు మగాళ్ళంటే పడదు, ఎవరి మీద నమ్మకం లేదు. దయచేసి నా వెంట పడకండి. ఏంటి లెక్కలు, నమ్మకం లేదని వెళ్ళిపోయింది. అరే తన్ను వదిలేయండి రాజా, మీకు దీపికా పడుకునేదే కరెక్ట్. ఎవరు? అది దీపికా పడుకునే చంపేస్తారు. తన ఫ్రెండ్ని పిలు. టీచరే బాగోలేదంటుంటే టీచర్ ఫ్రెండ్ అయినా ఆ పిల్లని పిలిచి ఏమైందో అడగరా. ఇదిగో హ్యాండ్ బ్యాగ్ మిస్ అమ్మా. నా పేరు జమున. నీ పేరెవరు కావాలి గానీ ఏంటి నీ ఫ్రెండ్ రాజా గారిని చూసి నువ్వు నచ్చలేదు, నీ మీద నమ్మకం లేదని చెప్పి వెళ్ళిపోయింది? రాజంటే ఇద్దరు ముగ్గురు పెళ్ళాలంటారన్న భయమే. ఒక్కతిని లైన్ లో పెట్టడానికి ఓవర్ టైం చేయాల్సి వస్తుంది, ఇందులో ఇద్దరు ముగ్గురు. అదే కదా, ఏ కాలంలో ఉన్నారు ఇంకా? మీరు ఇలా అంటున్నారు, మీతో ఉన్న లెక్కలకి ఇద్దరు ముగ్గురు పెళ్ళాలన్నప్పుడు రాజుకి చివరికి నా లవ్కు విలన్ నువ్వా? అయ్యో రాజా, నా వల్ల విరిగిపోయిన మీ లవ్ రతికించడం నా బాధ్యత. తను నమ్మకం లేదని చెప్పింది. అయ్యో నమ్మకం వస్తుంది, వచ్చేలా చేస్తా. ఎలా మ్యాక్స్? ఉండనే ఉంది గెటప్పే. రెడీయా రామా?
మనల్ని చూసిన వారందరూ సాక్షాత్ రామాంజనేయులే వచ్చినట్లు భావించారు. ఏయ్ సామలు, కలెక్షన్ కు బయలుదేరారా? రే, మేము కలెక్షన్ పోవడం లేదురా, కనెక్షన్ కు పోతున్నాం. లెక్కలు, నేను గెటప్ లో కామెడీగా ఏం లేనుగా. చిచ్చి, శ్రీ జయరాముడు. ప్రామిస్, గాడ్ ప్రామిస్. అదండి శ్రీరామ, జయరామ, సీతారామ, జానకి రామ, రామరామ. పూల్ని వేస్ట్ చేయకండి, నేను రాముణ్ణి కాదు రాముళ్ళ వేషం వేసుకున్నా. రామా, నువ్వు వెయ్యని వేషమా? చూసారా రాజా, నా ప్రామిస్ ఎలా వర్కౌట్ అవుతుందో. ఈ రాముడి గటప్పులో తిన్నగా వెళ్లి టీచర్ ముందు నుంచుంటే ఆవిడికి మీ మీద ఖచ్చితంగా నమ్మకం వస్తుంది. భక్తురాల, నీ కోరిక ఏంటి? నా కోడలి పిల్లకి మొదటి బిడ్డ మగబిడ్డ పుట్టాలి. మెగాస్టార్కే మొదటి బిడ్డ ఆడపిల్ల. ఆడపిల్ల అంటే అంత చులకనా? ఏ బిడ్డ పుట్టినా సరే. నీ కొడుకు ఎక్కడున్నాడేటి? దుబాయ్ లో ఉన్నాడు. కనెక్షనే లేకుండా కరెంట్ ఎలా వస్తుంది చెప్పు. కావాలంటే సైడ్ లో ఓ ఇన్వర్టర్ పెట్టుకో. అయ్యా, నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆంజనేయుల్లా బిహేవ్ చేయవయ్యా. ఓకే రాజా, ఓకే రాజా. బామ్మా, నువ్వు పంచే దుబాయ్ లో ఉన్న నీ కొడుకుని ఇండియాకి దించు. అలాగే రామ. అడుచుడు, మన ఫస్ట్ లుక్ లీక్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ట్రాఫిక్ ఓవర్ గా ఉంది, వాడు జంప్ అయ్యాక మనం ఎంటర్ అవుదాం. హరే రామ. దేవుడు వేషం వేసుకొస్తే డబ్బులు ఇవ్వను. వేషం తీసేసిరా, డబ్బులు తీసుకెళ్ళు. హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ. అది ఇవ్వదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. హరే రామ, ఇదిగో హరే రామ, హరే రామ. ఈ 10 రూపాయలకి ఇంత బిల్డప్ప. రామ 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 రాముడే వచ్చాడయ్యా, రామయ్య వస్తావయ్యా, రాముడే వచ్చాడయ్యా. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. లక్ష్మి, లక్ష్మి, ఎవరు ఏం కావాలండి? నమ్మకం కావాలి. ఒక నిమిషం. అసరమరకాయ, ఎందుకు నవ్వుతోంది? మన పంచే వేయలేదే. నమ్మకం లేదండి. ఏమండి, సరిగ్గా వెతికి చెప్పండి. లేదన్నాను కదా. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. యా, ఈ గెటప్ లో, ఈ గెటప్ లో మీరు సూపర్ కామెడీగా ఉన్నారు. రామయ్య రావయ్య జారుకున్నావు, రావయ్య రామయ్య రావయ్య జారుకున్నావు, రామయ్య హతమార్చెదరు, పోగులు పెట్టెదరు. ఏమండి, 3 గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానండి, నిజంగానే కామెడీగా ఉందా? ఎందుకు చెవు చెప్పు. ఇంతవరకు అంతఃపురంలో ఎవరు ఎలా ఉండేవారో నాకు తెలీదు, కానీ నేను మిమ్మల్ని మోసం చేయను, నన్ను నమ్మండి. సీతాదేవి, అలాగే ఈ హనుమంతుణ్ణి నమ్మండి. నా మనసును తెరచి, 3 భార్యలను మరచి, మీ ఇద్దరి ప్రేమకు జీవితాంతం కాపలా ఉండేదని, అది కూడా బ్రహ్మచారిగా. లెక్కల టీచర్, మీ ఫోన్ రింగ్ అవుతుందా? లెక్కలు, ఫోన్ సైలెంట్ లో పెట్టు. మన్నించాలి రాజా, తొందరలో సైలెంట్ లో పెట్టకుండా డ్రాయింగ్ లో పడి. అర్జెంట్ గా వెళ్ళి ఇక్కడ. ఏంటండి, నీ మీద నిన్నటి వరకు నమ్మకం లేని మాట నిజమే, కానీ మర్యాద ఉండేది. ఇప్పుడు ఆ ఉన్న మర్యాద కాస్త పోయింది, నమ్మకము పోయింది. బయలుదేరతారా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? చెప్పండి. గ్రీకు దేశంలో ఫీనిక్స్ పక్షి, ఫీనిక్స్ పక్షి అని ఒకటి ఉండేదట. అది అందనంత దూరంలో ఉన్న సూర్యుడిని ప్రేమించడానికి రోజు ఎగురుకుంటూ వెళ్లేదట. కానీ ఆ సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక సగం దూరంలోనే మాడి మసే నేల మీద పడి, మళ్లీ ఆ బూడిదలోంచి ప్రాణం పోసుకున్న ఫీనిక్స్ పక్షి మళ్లీ 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 సూర్యుడి వైపు ఎగురుకుంటూ వెళ్లేదట. అబ్బాయిలో మేము ఫీనిక్స్ పక్షి లాంటి వాళ్ళం, మీ వెంట మేము మళ్లీ 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 పడుతూనే ఉంటాం. ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు నా మీద నమ్మకం వస్తుంది. రామా, సీత రాదమ్మా.